పాద శంకరం లోక శంకరం ఓం సహనావవతు సహనౌ పునక్తు వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు ఓం శాంతి 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 ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత క్షురస్య ధారా నిషితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదంతి ఉత్తిష్ఠత అంటే పైకి లేవండి. పైకి లేవండి అంటే భౌతికముగా అంటే ఫిజికల్గా కూర్చున్న వాళ్ళు లేచి నిలబడండి అనే అర్థం కాదు కదా. ఉపనిషత్తు అలా ఎందుకు చెప్తుంది? అయినా నేను ఆ అర్థం కూడా చెప్పాను. చెప్పి లేచి నిలబడండి, ఊరికే అలాగా పప్పు ముద్దల్లా కూర్చోకండి, ఆరోగ్యానికి మంచిది కాదు అనే ఆ అర్థం కూడా ఇప్పుడు వచ్చింది. ఆ అర్థం కూడా నేను మనవి చేశాను. ఆ విషయం అలాంటి పెట్టి దేని నుండి మనం పైకి లేవాలి? పైకి లేవడము అనగా క్రింది దానిని ఒక దానిని విడిచిపెట్టి మనం పైకి రావాలి. దేని నుండి చూడండి, మనం నేను చాలా చూస్తూ ఉంటాను, మన జీవితము కర్మలతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే వయస్సులో, యుక్త వయస్సులో ఉన్నవాడికి కర్మానుష్ఠానం మీద చాలా శ్రద్ధ ఉంటుంది. పిల్లలకి ఆడుకోవటం మీద శ్రద్ధ ఎక్కువ, చదువు మీద శ్రద్ధ తక్కువ ఉండడం సహజమేగా. పిల్లల్ని వేసవి కాలంలో చదువుకోమంటే చదువుకుంటారా? చదువుకోరు. వాళ్ళకి ఎండలు, వేసవి కాలపు ఎండలు వెన్నెల వలె అనిపిస్తాయి. వాళ్ళ ఆ వెన్నెలలో క్రికెట్ అది ఆడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే ఆ వయస్సు, ఆ ఉడుకు రక్తము అట్టిది. అలాగే వైదికులు అంటే ఆ రకమైన సంస్కారము గలవారు చిన్న వయస్సులో, యుక్త వయస్సులో కర్మలను బాగా అనుష్ఠిస్తారు. ఆ మార్గం అలాగే ఉంటుంది. నేను కూడా ఎన్నెన్నో కర్మలను ఎంతో ఉత్సాహంతో చేస్తూ ఉండేవాడను. అందరూ చేస్తారు అలాగ. అయితే కర్మల దగ్గరే అతుక్కుపోకూడదు, ఆ కర్మల నుండి పైకి రావలేను. కర్మలను ఒక లాభాపేక్షతో, ప్రతిఫలాపేక్షతో, ఫలాపేక్షతో కర్మలను చేసిస్తూ ఉన్నట్లయితే ఆ కర్మలు పెద్ద బంధము అయిపోతాయి. కాబట్టి కర్మల బంధం నుంచి మనిషి పైకి రావాలి. ఈ విషయం మనం చాలాసార్లు అనుకున్నాము. కాబట్టి ఓ మానవులారా, మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు చేసిన కర్మల నుండి, వయస్సు పెరిగి కొలది బుద్ధి కూడా పెరగాలి. కేవలం వయస్సు పెరిగి ఊరుకుంటే ఏమీ లాభం లేదు. వయస్సు పెరగడానికి మనం ఏమీ కష్టపడక్కర్లా, దానంతట అదే పెరుగుతుంది. కానీ బుద్ధి మాత్రం మనం ప్రయత్నం చేసి పెంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కర్మలతోటే కర్మలతో జీవితం ఆరంభము కావటము ఎంతో బాగున్నది. కానీ కర్మలతోటే జీవితము అంతమగుట సముచితము కాదు. మీరు ఈ కర్మబంధం నుంచి పైకి రండి, ఉత్తిష్ఠత అని ఉపనిషత్తులలో చెప్తారు. నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మీరు ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందించాలి, నేను ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాను అని అన్నారు. ఆయన శ్రౌతి వైదికుడు, మంచి విద్వాంసులు, సోమయాజులు. నేను అన్నాను, నేను ఎంతో మీతో మాట్లాడడమే నేను భాగ్యంగా భావిస్తున్నాను, కానీ నేను సన్యాసం తీసుకున్న తరువాత పశుయాగంతో నేను సంబంధం పెట్టుకోవడం లేదు. అది సన్యాస ధర్మానికి అనుకూలం కాదు. కనుక ఉత్తిష్ఠత నేను బయటకు వచ్చేసాను దాని నుంచి. కాబట్టి ఈ విషయంలో నేను మీకు సహకరించబోవటం లేదు అని చెప్పాను నేను. ఎందుకంటే అనుమోదనము కూడా, ఇండైరెక్ట్గా సహకరించడం కూడా పశుయాగ సంబంధమే అవుతుంది. నేను ఆ సంబంధం పెట్టుకోదలుచుకోలేదు అని చెప్పాను. సరే, ఆయనకి తెలుసు, విద్వాంసులకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆయన అంగీకరించారు నా అభిప్రాయంతో. అంగీకరించి ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేశారు. నేను 2 యాగాల పేర్లు చెప్పారు. ఒకటి
ప్రధానంగా చండీ యాగం గురించి. మీరు చండీ యాగం చేయబోతున్నాము, మీరు ఆర్థిక సహాయాన్ని ఇవ్వవలసినది. నేను అన్నాను, మీరు శ్రౌతులు కదా, పెద్ద వయస్సు అయింది, 80 ఏళ్ళు ఉంటాయి, మీరు శ్రౌతులయ్యి ఉండి స్మార్త యాగంలోకి వచ్చారేమిటి అని అడిగాను నేను. ఆయన పండితుడు కనుక అడిగాను, మరొకడిని పండితుడు కానివాడిని ఏమడుగుతారు మీరు? పండితుడు కానివాడికి సరే సంతోషం అని పక్కకి వెళ్ళడమే తప్ప, పండితుడు కాబట్టి అడిగాను నేను. అంటే మరి స్మార్త యాగాలు కూడా మనకు ఆవశ్యకమే అవుతాయండి అన్నారు ఆయన. ఓహో అలాగా, సరే కానివ్వండి, మంచిది. మీ అభిప్రాయాన్ని నేను, మీ అభ్యర్థనను నేను తప్పకుండా పరిశీలిస్తాను. అయితే నాకు ఎప్పటి నుంచో సందేహం ఉండిపోయింది, మీరు ఆ సందేహ నివృత్తి చేయవలేను అని ఆయన్ని నేను కోరాను. నిజంగా నేనేమీ ఆయనతోటి నేను వేషాలు ఏమి వేయటం లేదు, నేను అలా చెయ్యను. సందేహం ఉందంటే సత్యం అయితేనే సందేహం ఉందని చెప్తా, అసత్యం అయితే చెప్పను. ఊరికే ఎదుటివాడిని పల్టీ కొట్టించడం కోసం అటువంటి మాటను నేను మాట్లాడను. ఏమిటి మీ సందేహం? ఏమంటే చండహ అంటే కోపహ అని అర్థము సంస్కృతంలో. చండి అంటే కోపము గల దేవత. ఏ దేవత అయితే ఆ దేవత, కోపము గల దేవతని ఆరాధించుట చండి యాగము. దాని సొగసు ఏమి, దాని సబబు ఏమిటి నాకు చెప్పండి అని అడిగాను. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని అడిగాను నేను. దేవీ మహాత్మ్యం అది నేను ఎరుగుదును, ఈ సందేహం నా మనసులో అలా ఉండిపోయింది అడిగాను. అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసిన, శత్రువులు ఉంటారు కదా అని చెప్పారు. శత్రువుల కోసం కోపం అన్నది, దేవి యొక్క కోపము శత్రువులను ఉద్దేశించిన కోపం తప్ప అది మనల్ని ఉద్దేశించిన కోపము కాదు అని చెప్పారు. అంటే నేనున్నాను, శత్రువులు ఉంటారా జీవితంలో, ఉండవచ్చునా అని నాకు శంక కలిగినది. అని నేను వారికి ఏమన్నా మనవి చేశానంటే, చూడండి, శత్రువులు అనేవాళ్ళు ఎవళ్ళు ఉండరు. నాకు తెలిసి చండీ యాగానికి మీరు అర్థాన్ని మార్చి చెప్పాల్సి ఉంటుంది. కోపము ఎవరిపై? కామక్రోధాది అంతఃశత్రువులపై కోపము, అందుకోసం మేము చండీ యాగం చేస్తున్నాము అని ఆ రకంగా అర్థం మార్చి చెప్పుకుంటే శోభగా ఉంటుందండి. అంతే తప్ప శత్రువులు ఉన్నారు, వాళ్ళందరూ నాశనం అయిపోవడం కోసం దేవతను మేము ఆరాధిస్తున్నాము అనే పద్ధతి, మీరు దాని నుంచి బయటికి వచ్చేస్తే బాగుంటుంది అని నేను మనవి చేశాను. ఈ వృత్తాంతం ఏదో జరిగిన కథ చెప్పారనుకోద్దు, నేను ఏదో కల్పించి కూడా చెప్తూ ఉంటాను. సో ఈ వృత్తాంతం వల్ల నేను చెప్పదలిచినది ఏమంటే, మీరు కర్మల నుండి బయటపడండి. కర్మబంధము, నిత్యకర్మానుష్ఠానము ఎక్కడైతే ఫలాపేక్ష ఉండదో అటువంటి కర్మలను ఆచరించుట, తర్వాత చండీయాగాది కామ్యకర్మలను చేసే సందర్భంలో కూడా దానికి యోగ్యమైన మోటివ్, ఆ యాగం చేయటానికి వెనుకనుండే దృష్టికోణము యోగ్యమైనదిగా తీర్చిదిద్దుకుని, మీరు క్రమంగా ఈ ద్వైత బుద్ధి నుండి, భేద బుద్ధి నుండి మీరు పైకి లేచి లేవండి అని అభిప్రాయం. ఉత్తిష్టత, ఉత్తిష్టత జాగ్రత్త. కాబట్టి జీవితంలో ఆ విధంగా కర్మబంధం నుంచి, కర్మబంధంలోనే చిక్కుకుని ఉండిపోకూడదు. పెద్ద వయస్సు వచ్చేప్పటికీ కర్మలను చేసే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి కర్మలను తగ్గించుకుని నిత్యకర్మల వైపు మనస్సు మళ్లించి, క్రమంగా కర్మబంధము నుండి, ఫలాపేక్ష లేకుండా కర్మలను చేస్తూ కర్మబంధం నుంచి బయటపడుట అత్యావశ్యకము అనే అభిప్రాయం ఉత్తిష్టత అంటే. తర్వాత ఇంకొక ఉత్తిష్టతలో ఇంకొక అంశము కూడా గలదు, అది కూడా చెప్తాను. ఈ లోపల భాష్యకారులు ఏమన్నారో చూడండి. నామరూప కర్మత్రయం యత్ మిథ్యాజ్ఞాన విజృంభితం. నామము, రూపము, కర్మలు అనే మూడు కూడా కేవలము మిథ్యాజ్ఞానము యొక్క విస్తారమే. విజృంభణము అంటే విస్తారము, పెట్రేగిపోవుట అనే అర్థం దానికి, బాగా అధికంగా విస్తారము. మీకు కర్మల గురించి రహస్యం చెప్తా. కర్మలు ఎలా ఉంటాయంటే, అవి పెర్పెచ్యువేటింగ్ అంటారు,
అవి వాటి మీద అవే అలా బిల్డప్ అయిపోతూ ఉంటాయి. అవి ఎప్పటికీ ఒక కొలిక్కి వచ్చేటువంటి ప్రసక్తి ఉండదు. కర్మలు ఒక కొలిక్కి రావడం అనేది ఏమీ ఉండదు. మీరే ఫలాపేక్షను విడిచిపెట్టి తద్వారా సకల కామ్యకర్మలను త్యజించి మీరు పైకి లేవాల్సి ఉంటుంది తప్ప, ఆ కర్మ మార్గంలోనే అతుక్కుపోయినట్లయితే మీ స్వరూపాన్ని మీరు చేరుకోలేకపోతారు. ఇక్కడ భాష్యకారులు నామము రూపము కర్మ అనే మూడు కూడా మిథ్యాజ్ఞానము యొక్క విలాసయే అని అంటున్నారు కదా. ఏమిటా మిథ్యాజ్ఞానము అన్నట్లయితే, నామరూపములు దేహాభిమానాన్ని బట్టి వస్తాయి. దేహమే నేను అనే అభిమానాన్ని బట్టి తనకు ఒక నామము ఒక రూపము పెట్టుకోవడం, అవే సత్యమని మనిషి భావిస్తూ ఉంటాడు. సపోజ్ నేను దేహము కాను అనే సత్యాన్ని మీరు పరిశీలించండి అసలు ఒకసారి. నేను దేహము కాను అని పరిశీలించండి ఒక్కసారి. మీకు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే అయ్యా మీరు దేహము కాదు అని ఎవరైనా చెప్తారా? చెప్పరు. మీకు క్రెడిట్ కార్డు యూజ్ చేయాలంటే ఫోటోతో సహా, ఫోటో పోనీ క్రెడిట్ కార్డు కాకపోతే ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు ఏవో ఉంటాయి కదా, దాని మీద మీ ఫోటోలు బయోమెట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా దేహాభిమానాన్ని పురస్కరించుకునే ఉంటాయి తప్ప నేను దేహము కాను అన్నట్టుగా ఉంటాయి అవి ఉండవు. తర్వాత మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు దేహము కాదు అనే వాళ్ళనే చెప్తారా? చెప్పరు. మీరు దేహము కాదని చెప్తే ఎవరైనా చెప్తే అంతటి మాట ఎవరైనా అంటే, అయ్యా నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మస్వరూపుడవు, దేహంలో ప్రకటమగుచున్నవాడవే కానీ దేహము కాదు, దేహమునకు చెందినవాడవు కూడా కాదు. అహం దేహము అహం కాదు, మమ కూడా కాదు అని ఎక్కడ చెప్తారు? ఎవరైనా చెప్తారా మీకు ఈ మాట? పౌరాణికులు చెప్తారా ఇటువంటి మాటలు? ఇది కేవలము ఉపనిషత్తులలో మాత్రమే చెప్తారు. ఉపనిషత్తులు ఎవరైనా చెప్తున్నారా ఈ రోజుల్లో? చాలా అరుదు. ఆ చెప్పేవాళ్ళు కూడా ఏదో ముక్కస్య ముక్క అర్థ అంటూ ఉండేవాళ్ళు అమ్మ చిన్నప్పుడు. అంటే ఆ ముక్కకి ఆ ముక్క అర్థము, ఉత్తిష్టత లేవండి, జాగ్రత్త మేల్కొనండి అని ఆ ముక్కకి ఆ ముక్క అర్థంగా చెప్తున్నారు తప్ప దాంట్లో ఉండే సారాన్ని తీసి చెప్తున్నారా అసలు? ఏ పైగా సారాన్ని తీసి చెప్తే అది తెలుసుకునే వాళ్ళకి అది పనికొస్తుందో పనికిరాదో అని శంక పెట్టుకుని చెప్పడం మానేసేవాళ్ళు కొంతమంది. ఏమండి, ఏ నువ్వు చెప్పు ఎదరవాడికి పనికొస్తుందో పనికిరాదో, అసలు నువ్వు చెప్పు ముందు పనికొస్తుందో పనికిరాదో ఎలా తెలుస్తుంది? చెప్తే తెలుస్తుంది. చెప్తే 10 మంది వింటే ఒకడికి పనికొచ్చిందనుకోండి, అక్కడికి సఫలమైనట్లే కదా అది. తర్వాత చెప్పేవాడికి కూడా విజ్ఞానం అంతంత మాత్రంగా ఉండుట అనేది కూడా హేతువే. కాబట్టి ఎవడూ కూడా నీవు దేహము కాదు అని చెప్పే సందర్భమే చాలా అరుదుగా ఉంటుంది. అది వేదాంత క్లాసులో అటువంటి సందర్భం మనం చూస్తాము. నేను మిమ్మల్ని కోరుతాను మీరు పరిశీలించండి. మీరు ఇప్పుడు మీ దేహాన్ని నేను ఏమైనా కోసి పట్టుకుపోతానా? మీ దేహం మీ దగ్గరే ఉంటుంది కదా. మీరు పరిశీలించినంత మాత్రాన ఎవరైనా వచ్చి దేవతలు కానీ లేకపోతే పిశాచాలు కానీ వచ్చి మీ దేహాన్ని పట్టుకుపో చక్కపోతాయా? కాకి ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకు చక్కపోతారా? ఏమీ అవ్వదు కదా. ఒక్కసారి పరిశీలించండి. దీనికి నిధిధ్యాసనము అని పేరు. ఆ నిధిధ్యాసనం ఎలాగంటే మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి, నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తా. నేను ఈ దేహమును కానట్లయితే అని ఇఫ్ పెట్టండి, ఇఫ్ ఒకటి పెట్టండి. అయితే గీతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా పరిశీలించారా? నేను ఈ దేహము కానట్లయితే నాకు పుట్టుక చావు ఉండవు. పుట్టుక చావు దేహానికి ఉంటాయి. కులము ఉండదు, కులం దేహానికి ఉంటుంది. వర్ణం ఉండదు, కులం వేరు వర్ణం వేరు రెండు ఉండవు. రాశి ఉండదు, నక్షత్రం ఉండదు, తిథి ఉండదు, వారం ఉండదు, వర్జ్యం ఉండదు, సోషల్ స్టేటస్ ఉండదు, ఆధార్ కార్డు కూడా ఉండదు. అంటే ఇంచుమించు ఇంకా ఏది ఉండదు. ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు లేకపోతే ఇంకా వాడికి ఏమున్నట్టు ఈ లోకంలో? సోషల్ స్టేటస్ ఉండదు, పేరు ప్రఖ్యాతులు ఉండవు,
కెరియర్ ఉండదు, అంతేకాదు భార్య ఉండదు, భర్త ఉండడు, కొడుకులు పిల్లలు ఉండరు, తల్లి తండ్రి ఇవేముండవు. ఎప్పుడైనా శంకర భగవత్పాదుల యొక్క నిర్వాణ షట్కం చూశారా? ఆయన ఈ లిస్ట్ అంతా పెట్టి ఓ 30 40 చెప్పి ఇవేమీ ఉండవు అని చెప్పారు. ఆయన దేహాభిమానము నుండి మీరు పైకి లేవండి, దేహాభిమానం లేకుంటే, అంటే నేను దేహము కాకుంటే నేను కర్తను అవను. ఎందుకంటే కర్తృత్వము దేహధర్మం, అది కర్తృత్వము జడప్రధానము, భోక్తృత్వము చేతన ప్రధానము, అది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడు చిజ్జడ గ్రంథి, చేతనము జడముల యొక్క గ్రంథి ఈ జీవభావము, దాంట్లో జడము ప్రధానముగా ఉండేది కర్తృత్వము, చిత్ ప్రధానమైనది లేక చేతన ప్రధానమైనది భోక్తృత్వము. భోక్తృత్వంలో జడాంశ తక్కువ, చేతనాంశ ఎక్కువ ఉంటుంది. కర్తృత్వంలో జడాంశ ఎక్కువ, చేతనాంశ తక్కువ ఉంటుంది. వాస్తవంలో నేను దేహము కాకుంటే ఈ కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. అప్పుడు కర్మ ఎవరికి ఉంటుంది? ఉండదు. అంటే ముందు అజ్ఞానంతో నేను దేహము, నాది దేహము, నేను పుట్టాను, నేను పోతాను, నేను కర్తను, నేను భోక్తను అని ఇంత అజ్ఞానాన్ని మీరు నెత్తికి ఎత్తుకుంటే తప్ప నామ రూపం కర్మ అనే మూడు సిద్ధించవు. అంచేతనే భాష్యకారులు అంటారు, నామరూపకర్మత్రయం యత్ మిథ్యా మిథ్యాజ్ఞాన విజృంభితం. ఇది మిథ్యాజ్ఞానము యొక్క వెట్రేగిపోవుటయే కానీ మరి ఒకటి కాదు. కాబట్టి ఈ కర్మబంధం నుంచి మనం బయటపడాలి. ఉత్తిష్టత. తర్వాత ఇంకొక లెవెల్ ఉంది, దాని పేరు ఉపాసన. ఈ ఉపాసన అనేది తరువాతి కాలంలో, అంటే వైదిక సాహిత్యంలో దాన్ని ఉపాసన అన్నారు, తరువాతి కాలంలో వచ్చినటువంటి పురాణ సాహిత్యం అనండి, లేకపోతే భక్తి సాహిత్యము అనేది డెవలప్ అయినది. అది హిస్టారికల్గా అది మీరా బాయ్, కబీర్ దాస్ మొదలైనటువంటి మహాపురుషుల యొక్క తపస్సు ఫలితముగా భక్తి సాహిత్యం డెవలప్ అయినది. దానికి ఒక హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ గలదు, చారిత్రకమైన ఒక పృష్ఠభూమిక గలదు. ఆ సాహిత్యంలో భక్తి శబ్దంతో దేనిని వ్యవహరిస్తున్నారో దానిని వైదిక సాహిత్యంలో ఉపాసన అని అంటారు. ఉపాసన మీకు లోకంలో ఎప్పుడైనా మీరు నేను భక్తుణ్ణి అని ఎవడూ అండవు. జనరల్గా నేను భక్తుణ్ణి అని ఎవడూ చెప్పుకోడు. ఊరికే న్యూస్ ఛానల్స్ వాళ్ళు తిరుపతికి 1000 మంది భక్తులు వచ్చారు, 10,000 మంది భక్తులు వచ్చారు, దేవాలయం వాళ్ళు భక్తులకు సరైన ఏర్పాట్లు చెయ్యలేదు, అది న్యూస్. చేస్తే న్యూస్ కాదు, చేయకపోతేనే న్యూస్. ఇలాంటి మాటలు మీరు వింటారు తప్ప ఎవడైనా వచ్చి నేను భక్తుణ్ణి అని చెప్పుకున్న సందర్భం వినపడదు. కానీ నేను ఉపాసకుడను అని చెప్పుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. మీరు గమనించారా? ఇది చాలామంది తమ కార్డు వేసుకుంటారు, ఓ కార్డు. ఈ కార్డు మీద లలితోపాసక, గాయత్రి ఉపాసక అని టైటిల్ పెట్టుకుని వేసుకుంటారు. మీరు చూసుంటారు. తర్వాత టీవీ ఛానల్స్కి వచ్చి ఈ ఉపాసకులు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ఉపాసకులు ఎలా ఉంటారంటే, ఒక నమూనా ఉపాసకుణ్ణి మీకు చెప్తున్నా. నమూనా అంటారు, నమూనా అనే మాట విన్నారా? ఆర్చిటైప్ అంటారు ఇంగ్లీష్లో. నమూనా ఉపాసకుడు ఎలా ఉంటాడంటే, నేను ఊహించి చెప్తున్నా, మీరు మరోలా అన్యథాభావించకుడు. మీ ఉపాసనని నేను కాదంటలేదు, నేను ఒక నమూనా ఉపాసకుణ్ణి నేను ఊహిస్తున్నా. మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం లేదు కదా. ఈ నమూనా ఉపాసకుడు ఎర్ర పట్టు పంచి కడతాడు. ఎర్రది కడితే కానీ అసలు ఉపాసకుడికి తృప్తి ఉండదు, ఎర్రగా ఉండాలి అది. ఎరుపు, ఈ ఎరుపు మీద ప్రీతి నాకు ఇద్దరికే కనపడింది, కమ్యూనిస్టులను ఉపాసకులను. ఏమిటో తెలియదు ఈ రెడ్ మీద ప్రీతి. ఈ మధ్యన రిపబ్లిక్ అనే ఒక ఛానల్ ఒకటి వచ్చింది, న్యూస్ ఛానల్, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్. ఆ ఛానల్ వాళ్ళకు కూడా రెడ్ అంటే ప్రీతి, ఏమిటో మరి తెలియదు. అంటే ఆర్ని పెడతాడు, ఆర్ అంటే రెడ్ కాబట్టి అందుగురించి అయిందేమో అని నేను అనుకుంటున్నా. ఎర్ర పట్టుపంచి కడతాడు ముఖం మీద, ఒంటి మీద. చిన్నపిల్లలు చూసి జడుసుకుని అంత కుంకుమని పెడతాడు ఎర్రగా.
మెడలో 2 కేజీల మాలలు వేస్తాడు. చూసి నిన్ను చూపులతో దహించేస్తాను సుమా అన్నట్టుగా ఉంటాడు. అంతే తప్ప ప్రేమగా, దయాభావం, కరుణతో ఉండడు, ఉరుముతో ఉంటాడు. ఏమిటా వేషాలు, ఏమిటవన్నీను? అంతా ఉపాసనయే. ఉపాసన ఆ విధంగా ఉంటుందా? నేను ప్రశ్న అడుగుతున్నా, మీ ఉపాసనలో ద్వైతము ప్రధానంగా ఉందా, అద్వైతం ప్రధానంగా ఉందా? నేను నిన్న స్పీడ్ రీడింగ్లో పుస్తకం ఒకటి చూశాను. స్వామీజీ ఆ పుస్తకం ఒక్కసారి ఇలా అయిపోయిందండి దయచేసి. స్పీడ్ రీడింగ్లో ఈ పుస్తకం చూసి కొన్ని విషయాలను మీకు ఆ పుస్తకం నుంచి నేను మీకు మనవి చేశాను. వివేకానంద స్వామి యొక్క బోధల నుంచి ఆయన ఓ ఉత్తరంలో రాస్తారు, ప్రియమిత్రమా, మనం వేదాంతం అని పిలిచినా, ఇంకేదైనా పేరుతో పిలిచినా అద్వైతమే మతధర్మం యొక్క ఆఖరి మాట, ఆఖరి భావన. అద్వైత భావనలో నుంచి మాత్రమే మిగిలిన అన్ని మతధర్మాలను, మతశాఖలను ప్రేమతో చూడగలం. రాబోయే జ్ఞానవంతులైన తరాల వారి మతం ఇదే అని నా నమ్మకం. ఇదే అంటే అద్వైతం. మిగిలిన జాతుల కన్నా ముందుగా దాన్ని కనిపెట్టిన ఘనత హిందువులకు దక్కుతుంది. ఆయన అమెరికా నుంచి రాశాడు. మీకు, మీలో చాలామంది గమనించారో లేదో, అద్వైతం కేవలం భారతదేశంలో మాత్రమే ఉందని మీరు అనుకోవద్దు. బెర్ట్రాండ్ రస్సెల్, తర్వాత షోపెన్హావర్, ఎమర్సన్ థోరో అంటే నేషనల్ పోయిట్ ఆఫ్ అమెరికా, ఎమర్సన్కి గురువు, మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చిన మహాపురుషుడు థోరో. అలాగే ఇంకా ఎంతోమంది విద్వాంసులు, వోల్టేర్ ఫ్రమ్ ఫ్రాన్స్, ఇలాగా ఎంతోమంది ఉద్దండ విద్వాంసులు. తర్వాత ఈవెన్ టావోయిజం, కన్ఫ్యూషియనిజం చైనా ఏరియాలో. తర్వాత బుద్ధుడు కూడా అద్వైతాన్ని చెప్పిన వాడే. బుద్ధుడు సరే మనవాడే అనుకోండి. కాబట్టి అద్వైతము కేవలం భారతదేశంలోనే ఉందని మీరు అనుకోవద్దు. ప్రపంచమంతటా అద్వైతము గలదు. కానీ వివేకానంద స్వామి ఈ మాట కోపస్థ మండూకాలకి ఏం తెలుస్తుందండి? కోపస్థ మండూక దృష్టాంతాన్ని వివేకానంద స్వామి లోకానికి అందజేశాడు. అంటే నూతిలోని కప్ప కొంచెం విశాలమైన మనస్సు, విశాలంగా తయారైన వాళ్ళకి తెలుస్తుంది. ఆయన వివేకానంద స్వామి అటువంటి వాడు కనుక, విశ్వమానవ స్థాయికి ఎదిగిన వాడు కనుక ఆయన చూడగలడు. సూఫిజంలో ఇప్పుడు జలాలుద్దీన్ రూమీ గొప్ప అద్వైతి. ఆయన జలాలుద్దీన్ రూమీ, ఆ పేరు వింటే మీరేమో కంగారు పడవచ్చు, బట్ హీజ్ ఎ గ్రేట్ అద్వైతి, సూఫీ సెయింట్. కాబట్టి ప్రపంచమంతటా ఉన్నది అద్వైతం. లార్డ్ టెన్నిసన్, వర్డ్స్వర్త్, షేక్స్పియర్, వీళ్ళందరూ కూడా తమ రచనలలో ప్రసంగాన్ని బట్టి ఏదో కొంత అద్వైత భావనలను చూపించిన వాళ్ళే మహాపురుషులందరూ కూడా. కానీ స్వామి అంటాడు, మిగిలిన జాతుల కన్నా ముందుగా దాన్ని కనిపెట్టిన ఘనత హిందువులకు దక్కుతుంది. అద్వైతాన్ని గురించి ఆ విధంగా ఆయన ఎంతో గొప్పగా మాట్లాడతాడు. అన్నింటిలో ఉన్న మూల సూత్రాన్ని తెలియజెప్పి ఏకత్వాన్ని దర్శింపజేసేది ప్రతీదీ నీతికరమైనది. ఏకత్వమును దర్శింపజేస్తే అది నీతికరము, భిన్నత్వాన్ని దర్శింపజేస్తే అది నీతి బాహ్యము. ఆ మాటలు ఎలా ఉన్నాయో చూసారా మీరు? నీతి బాహ్యము అంటే ఇమ్మోరల్ అని అర్థం ఇంగ్లీష్లో. తేడాలను సృష్టించేది ఏదైనా సరే అది నీతి కానిది, ఇమ్మోరల్. రెండవది అనేది లేకుండా ఉన్న ఒకే ఒక్క దాన్ని అంటే అద్వైతాన్ని తెలుసుకోండి. అంతటా నిండి ఉన్న ఆ ఒక్కటే ఈ విశ్వానికి మూలం అని తెలుసుకోండి. అన్ని మతగ్రంథాలు, జ్ఞానము అంతా ఈ బిందువు వద్దకు వచ్చి చేరాల్సిందే అని రాశారు ఆయన. ఈ ఉపాసకులను నేను మాట అడుగుతున్నా, మీరు ఉపాసన చేస్తూ ఇంత హడావిడి చేస్తున్నారు ఉపాసన పేరుతోటి, మీ ఉపాసనలో అద్వైతం ఉన్నదా, ద్వైతం ఉన్నదా? మీరు ఎటువంటి ప్రేరణతో ఉపాసనను చేస్తున్నారు? సో ఈ మాట
మీరు ద్వైతులను అడగడం అనవసరం. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే ద్వైతమైనప్పుడు వాళ్ళ ఉపాసన అద్వైతం ఎలా అవుతుంది? నేను అద్వైతంలో ఉండి ఉపాసన చేసి వాళ్ళని అడుగుతున్నా. నువ్వు అద్వైతివి కదా, ఉపాసన. ఒకసారి చిన్నప్పుడు నేను రఘువంశం చదివి రోజుల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర ఓసారి ఎవళ్ళతోటో మాటలో వీడిదంతా అద్వైతం రా అన్నాను నేను. ఎవడో ఒకటి గురించి వీడిదంతా అద్వైతము అని నిందారూపంగా అన్నా, అంటే తల్ల క్రిందులు అనే అర్థంలో వీడంతా అద్వైతం అని అలా అంటూ ఉంటారు, అలా అన్నాను నేను. సుబ్రహ్మణ్య గారు పిలిచి అద్వైతం అంటే నీకేం తెలుసును అని అడిగారు. అంటే తెలియదండి అన్నా, మరి వీడిదంతా అద్వైతం అని ఎందుకన్నావు నువ్వు అన్నాను. అంటే నేను ఉండేది గెంత గెంత అని వాళ్ళం, మా గెంతలో అలా అంటుంటే విన్నాను అన్నాను నేను. అంటే ఆయన అన్నారు, అది గెంతయా గంతయా అని అడిగారు. ఏనా ఆనా, రాయమంటే ఎలా రాస్తావు అంటే గంత గా రాస్తా. మరి గే అంటావేమి? గంత గెంత కాదు. ఓకే, వాళ్ళు తెలియక అద్వైతం అన్నారు, నువ్వు కూడా అలా మాట్లాడతావేమి, అద్వైతం అనకూడదు. అంటే నిందావచనంగా అద్వైతం అనకూడదు. అద్వైతం చాలా గొప్పది. దాన్ని అలాగా ఎదరవాళ్ళని తిట్టడానికి ఏరే నువ్వు అద్వైతం వాడివిరా అని అనకూడదు అని చెప్పారు ఆయన. చాలా చిన్న వయస్సులో అద్వైతం మీద ఒక ప్రేమను ఆ విధంగా కలిగించారు. విశ్వం దర్పణ దృశ్యమాన అనే స్తోత్రాన్ని పారాయణ చేయించేవారు, దక్షిణామూర్తి స్తోత్రం. ఆ స్తోత్రం నేను చిన్నప్పుడు 10 ఏళ్ల 10 ఏట పారాయణ చేశా, రుజు చెప్పేవాళ్ళం. తర్వాత ఆ స్తోత్రాన్ని గురించి 30 ఏట ఓ చిన్న పుస్తకం ఒకటి రాశా, కొత్తగానే అనిపించింది. 20 ఏళ్ల తర్వాత కూడా అది కొత్తగానే ఉంది. ఆ తర్వాత ఆ స్తోత్రాన్ని గురించి 50వ ఏట ఇంగ్లీష్లో ఓ కొంచెం పెద్ద పుస్తకాన్ని ఒకదాన్ని రాశా, అప్పటికీ కొత్తగానే అనిపించింది. 20 ఏళ్ల గ్యాప్లో కూడా అది కొత్తగానే అనిపించింది. ఆ తర్వాత అదే స్తోత్రం మీద ఒక శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 10 రోజులు విస్తారంగా పాఠం చెప్పాను. ఇప్పటికే అది లోకంలో ప్రచారంలో ఉంది ఆ పాఠం. అది ఇంకో 10 ఏళ్ల తర్వాత చెప్పాను, ఈ పుస్తకం రాసిన 10 ఏళ్లకి చెప్పాను. అప్పుడు కొత్తగానే ఉంది. ఇప్పుడు కూడా ఆ శ్లోకాలు చదువుతుంటే ఇప్పుడు కొత్తగానే ఉంటాయి. అంతటి మహోన్నతమైన అద్వైత వేదాంతాన్ని చిన్నప్పుడు 10వ ఏట ప్రవేశపెట్టారు జీవితంలో పెద్దలు. కాబట్టి ద్వైతుల దగ్గరికి వెళ్ళి మీరు చేసే ఉపాసనలో అద్వైతం లేదు కదా అని ఏమడుగుతారు మీరు? వాళ్ళ సిద్ధాంతమే తప్పు సిద్ధాంతమై కూర్చున్నప్పుడు వాళ్ళ ఉపాసనలో తప్పు ఏం పడతారు మీరు? నేను అద్వైతులను అడుగుతున్నా, మీరు అద్వైతం అంటున్నారు కదా, మీరు చేసే ఉపాసనలో ద్వైతమా అద్వైతమా? మీరు ద్వైత భావనతో ఉపాసన చేస్తున్నట్లయితే ఈ ప్రశ్న అద్వైతులకే కాదు మీ అందరికీ కూడా వర్తిస్తుంది. మీరందరూ పూజలు అవి చేస్తూ ఉంటారు, దేవాలయాలకు వెళ్తారు, తర్వాత వ్రతాలు చేస్తారు. మీరు ఏ దృష్టికోణంతో చేస్తున్నారు అని నేను అడుగుతున్నా. మీరు కనుక ద్వైత భావనతో వ్రతాలు పూజలు అవి చేసినట్లయితే అది లోటే. మీరు ఈ ఉపాసన ద్వైతభావ ప్రేరితమైన ఉపాసనల నుండి మీరు బయటికి వచ్చేసేయండి. గాయత్రీ ఉపాసన ఉన్నది, అది వాస్తవంలో పేరు మాట వరుసకి గాయత్రీ ఉపాసన అన్నా అది సావిత్రి ఉపాసన. అదే గాయత్రీ ఉపాసనను ఊరికే లోకంలో ప్రసిద్ధి ప్రథ. అది ఆ ప్రథ యొక్క యోగ్యత ఎంతో పండితులు పరిశీలించాల్సి ఉంటుంది. అది వాస్తవంలో సావిత్రి ఉపాసన, సవితాదేవత, గాయత్రి ఛంద. ఛందస్సును ఉపాసన చేయడం లేదు. దేవతను ఉపాసన చేస్తారా, ఛందస్సును ఉపాసన చేస్తారా? దేవతను ఉపాసన చేస్తారు. ఛందస్సు ఛందోయుక్తమైన మంత్రంతో దేవతను ఉపాసన చేస్తారు. అంటే మేము ఛందస్సును కూడా దేవతగా భావన చేస్తున్నాము. ఎందుకు? ఉన్న దేవత చాలదా? సరే, ఆ సవితృదేవతని మీరు ఉపాసన చేసే సందర్భంలో ఎలా చెప్తోంది మంత్రం? సవితృదేవతకి మీకు భేదాన్ని చెప్తుందా, లేక మీ లోపల చైతన్య రూపంగా ఆ సవితృదేవతయే గలదు అని చెప్తోందా? ఎలా చెప్తోంది మంత్రం? మంత్రములన్నిటిలోకి గాయత్రి ప్రధానము ప్రముఖము ఎందువల్ల అయింది? అద్వైతము వల్లనే అయినది.
కాబట్టి విద్వాంసులు ఉపాసకులు ఉపాసన పేరుతో సమాజాన్ని బెదరగొట్టి ప్రయత్నం చేయొద్దు. ఉపాసన పేరుతో సమాజంలో కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసుకునే ప్రయత్నం చేయటం అది చాలా అయోగ్యమైన విషయం. ఉపాసన పేరుతో సమాజంలో అనుచితములైన భావజాలమును ప్రచారం చేయటం ప్రసారం చేయటం చాలా తప్పు. ఉపాసన పేరుతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయటం చాలా తప్పు. మీరు ఈ పనులన్నీ మానేసి ఉత్తిష్టత పైకి లేవండి. ద్వైత భావన నుంచి పైకి లేచి మీరు అద్వైత భావనలోకి రండి. ఉత్తిష్టత. వివేకానంద స్వామి ఈ మంత్రాన్ని చెప్పి జనులను ఉద్బోధించేవారు ఆయన. అందుకోసం నేను ఆ ఒరవడిలో ఈ మాటలు మాట్లాడుతున్నాను. కనుక కర్మ ఉపాసన అక్కడతోటే జీవితాన్ని సరిపెట్టేస్తారా ఏమే? ఇంకా పైకి రారా? కర్మ ఉపాసనతో సరిపెట్టేస్తారా? సో మన వాళ్ళు ఎలా ఉన్నారంటే పెళ్లి చేసుకోవటం పిల్ల పీచుతో నడిపించటం ఇంకా ఒళ్ళు శరీరము శిథిలమైపోయే స్థితికి వచ్చిన తర్వాత ఇంకా ఎంతో కాలం బతకం అనే డౌట్ వచ్చినప్పుడు కాకినాడ వారాణసి ట్రైన్ ఎక్కి కాకినాడలోనో రాజమండ్రిలోనో ట్రైన్ సామర్లకోటలోనో ట్రైన్ ఎక్కి కాశీలో దిగి మూడు మునకలు వేసి ఓ దేవాలయాన్ని దర్శించి ఇంటికి వచ్చి కాలాష్టకం పేరుతో బంధువులకి భావమృతులకి వాళ్ళ భార్యలకి పిల్లలకి భోజనాలు పెట్టి కుక్క మెడలో గారెలు వేసి ఒక్క నోటికి గారి అందించాలి కానీ మెడలో గారెలు వేస్తే ఎంత తప్పది? సో ఇలాంటి పిచ్చి పనులు ఏవో కొన్ని చేసి మేము ఇంకా స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని కూర్చున్నారు. అంతేనా? అంతేనా? జీవితం ఉంటే అంతేనా? ఇంకేమక్కర్లేదా? ఇంకే ఉపాసకులైతే ఎదరవాళ్ళు చూసి జడుచుకునే అంత కుంకం ఒంటికి అద్దుకుని ఇంకా మేమేమో ఇంకా దేవీలోకానికి సుధాలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామని తాము భ్రమపడుతో ఇతరులను భ్రమింపజేస్తూ కాలం చేస్తున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. ఎలాగే ఉండిపోతారా మీరు? ఇంకా పైకి లేవరా మీరు? అద్వైతంలోకి రారా? జ్ఞాన మార్గంలోకి రారా? రండి అని నేనెంతటి వాడిని మీ ఆ మాట అనడానికి నా తాహతు ఎంత అని శృతి తెలుసు ఉద్బోధన చేస్తోంది. తెలుసుకోగలిగితే ఉద్బోధన చేస్తోంది. తర్వాత జీవితము తమో గుణంతో ప్రారంభమవుతుంది. అంచేతనే పిల్లలు తినేసి పడుకుంటూ ఉంటారు. తినడమో తాగడమో పాలు తాగుతారు, అన్నం అది తినేస్తారు, పడుకున్న చిన్నపిల్లలు అయితే పాలు తాగి పడుకుంటారు. 20 గంటలు పడుకుంటారు చిన్నపిల్లలు. మిగిలిన 4 గంటలు ఏం చేస్తారు? ఏదో భక్షణం చేస్తూ ఉంటారు. రెండూ తమో గుణమే. నిద్ర తమో గుణమే, భోజనము భోజనం ఏదో గొప్ప అనుకోద్దు మీరు. భోజనం దేహానికి ఆవశ్యకమే తప్ప భోజనాన్ని బట్టి ఎవడు గొప్ప అవడు. మీరు పట్టుపంచ కట్టేసి తూర్పు వైపు తిరిగి అరిటాకులో అంత వ్యవహారంతో భోజనం చేసేస్తే మీరు ధర్మాత్ములు అయిపోరు. భోజనం చేయడం ధర్మంలోకి రాదు. భోజనం చేయడం రాగప్రాప్తం. అది శంకర భగవత్పాదులు చెప్పారు అలాగ, మీరు వెరిఫై చేసుకోండి కావాలంటే. ఫలానా విధంగా భోజనం చేసి మేము గొప్పవాళ్ళమని అనుకుంటే అది పెద్ద తెలివితేటలు అనిపించుకోలేదు, అనిపించుకోదు. ఒక ఆయన నాతో అన్నారు, అయోగ్యాన్నం ఈ కుక్షిలో పడలేదండి అన్నారు. ఈ పొట్టలో అయోగ్యమైన అన్నం పడలేదని నేనన్నాను. కుక్షి మీరు కాదండి, తెలుసుకోండి అని నేనన్నాను. మీరు ఈ కుక్షిని ఇంత పవిత్రంగా అట్టే పెట్టారు కానీ ఆ కుక్షి మీరు కాదు. ఆ కుక్షి అంటే పంచభూతాలు మీరు కాదు, దాంట్లో ఉండే ప్రాణశక్తి మీరు కాదు, ఇంకేమిటి మీరు? కాబట్టి అజ్ఞానం నుంచి బయటపడ ఆ తమో గుణం నుంచి పైకి రండి. చిన్నపిల్లలు తమో గుణంలో పుట్టి తమో గుణంతో ఉంటారు 4-5 ఏళ్ళు వచ్చాక 6-7 ఏళ్ళ వరకు, ఆ తర్వాత రజోగుణంలోకి వస్తారు. అంచేతనే కొంచెం పెంచాలి ఇది. అంచేతనే 6-7 ఏళ్ల పిల్లలు 8-9-10 సంవత్సరాల ఇప్పుడు బాగుంది. ఈ సమస్య దాంది కాదు, నాది సమస్య. ఉపాధి ధర్మం చేత నా సమస్యను దానికి నేను ఆపాదిస్తూ ఉంటాను. 8-9-10 యవ్వనము టీనేజ్ వాళ్ళు ఎలా ఉంటారు? చాలా చలాకీగా ఉంటారు. ఎవరైనా 11-12 ఏళ్ల కుర్రాడు అలా నీరసంగా ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమనుకో ఏమనాలి?
వాడు ఆ వయస్సుకి తగ్గట్టుగా లేడు అనాలి. కాబట్టి యుక్త వయస్సులో రజోగుణంతో ఉంటారు, అది ధర్మం. ధర్మం అంటే ప్రకృతి ధర్మం, పుణ్యము పాపము అని నేను అంటల్లా, ప్రకృతి ధర్మం అది. మిడిల్ ఏజ్లో కూడా రజోగుణ ప్రధానంగా ఉంటుంది, సత్వగుణం ఆరంభమవుతుంది మిడిల్ ఏజ్లో, ఆరంభం కావాలి. ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికీ మీరు సత్వగుణాల్లో బాగా పరినిష్ఠితులై ఉండాలి. ఇంకొంచెం ముందుకు వచ్చేప్పటికీ గుణాతీతులు అయిపోవాలి, అది మార్గం. తమో గుణం నుంచి రజస్సు, రజస్సు అంతవరకు ప్రకృతి సిద్ధంగా అయిపోతుంది. రజోగుణం నుంచి సత్వగుణంలోకి మీరు ప్రయత్నం చేసి రావాలి. ఎలా వస్తారు? కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయుట, నిత్యకర్మానుష్ఠానము, ద్వైతభావమును త్రోసిపుచ్చి అద్వైత భావన పూర్వకముగా ఉపాసనలను చేయుట, జ్ఞానమును తెలుసుకుని ఆ తత్వజ్ఞానమును సంపాదించి ఆ ఆత్మస్వరూపమునందు నిష్టను కలిగి ఉండుట, అంతవరకు సత్వగుణము యొక్క మూమెంట్, కదలిక, చలనము. ఆ తర్వాత మీరు సత్వం సత్వేన సంజయేత్, సత్వగుణాన్ని సత్వగుణంతో జయిస్తారు, మీరు గుణాతీత స్థాయికి చేరుకోవాలి. ఒక వయస్సు వచ్చి 60-70 ఏళ్ళు వచ్చేప్పటికీ మీరు గుణాతీతులు అయిపోవాలి. అయిపోతే మీ వృద్ధాప్యము చాలా సుఖంగా గడుస్తుంది, శాంతంగా గడిచిపోతుంది. ఏదో సమయం వచ్చినప్పుడు ప్రారంభానుసారంగా దేహము పడిపోతుంది, మీరు పూర్ణస్వరూపులుగా ఆ పరమాత్మలో విలీనమై ఉండిపోతారు. అది మూమెంట్. ఆ మూమెంట్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే సత్వగుణంతో సంబంధం లేకుండా రజోగుణంలోనే ఉండిపోయి? రజోగుణంలో ఉండిపోవడం అంటే ఏమిటి? పెద్ద వయస్సు వచ్చినా కూడా కర్మలు, ద్వైతపూర్వకమైన ఉపాసనలు తప్ప జ్ఞానం ఉండదు. డబ్బు, నా వాళ్ళు, నేను అనే ఆ అభిమానము తప్ప సత్వగుణము, గుణాతీత స్థితి, సమదర్శనము ఇవేమీ ఉండవు. అలాగ మూర్ఖంగా ఉండిపోవడము అది చాలా అయోగ్యమైన విషయము. కాబట్టి మీరు తమోగుణం నుంచి రజోగుణంలోకి సహజంగా వచ్చినా రజోగుణం నుంచి ప్రయత్నపూర్వకంగా సత్వంలోకి, ఆ తర్వాత సత్వగుణానికి కూడా అతీతమైన గుణాతీత స్థితిలోకి మీరు ముందుకు సాగవలెను. దాని కొరకై మీరు ఉద్బుద్ధులు కండు లేవండి. శంకరులు ఏమంటున్నారంటే, మిథ్యాజ్ఞాన విజృంభితం, అందాము క్రియాకారక ఫల లక్షణం. ఈ అజ్ఞానము, అజ్ఞానకల్పితమైన సంసారము ఎలా ఉంటుందో తెలుసిన, దాని లక్షణము, లక్షణం అంటే దాని రూపము, దాని రూపం ఎలా ఉంటుందంటే క్రియలు, కారకములు, ఫలములు అన్నట్టుగా ఉంటుంది. క్రియలు అంటే ఎవవో క్రియలు మీరు చేస్తూ ఉంటారు, లౌకిక క్రియలు, పూజాధికము, పరమార్థానికి, పరమార్థం అనక్కర్లేదు, పరలోకానికి సంబంధించిన క్రియలు. లౌకిక క్రియలు అంటే ఏమిటి? డబ్బు సంపాదించటం, భోగాలను అనుభవించటం. పరలోకానికి సంబంధించిన క్రియలు అంటే ఏమిటి? ఏవో తీర్థయాత్రలు, వ్రతములు, కర్మలు ఆచరించి పుణ్యాన్ని పురోగు చేయుట, ఇది క్రియలు. అంటే రెండు రకముల క్రియలు. ఈ క్రియ మన సమాజంలో ఎలా ఉంటుందంటే, డబ్బు సంపాదించడం, భోగాలు అనుభవించటం తప్పు, కానీ పరలోకానికి పుణ్యాన్ని సంపాదించటం మంచిది అని చెప్తారు. పౌరాణికులు అలా ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకని అలా ప్రచారం చేస్తున్నారు? వాళ్ళ మీద మనకేమైనా వ్యతిరేక భావమా? అదేమీ లేదు. వాళ్ళు అలా ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, వాళ్ళకి తెలుసున్నది అంతే కనుక. ఒకడు 5వ తరగతి వాళ్ళకి పాఠం చెప్తున్నాడు, ఎంఎస్సి వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? వాడికి తెలుసున్నది అంతేనా, మరి ఏం చేద్దాం? వాడు తన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. పెంపొందించుకోరు, దాంట్లోనే మిగిలి ఉండిపోతారు ఉత్తిష్టత. ఇప్పుడు 5వ తరగతికి పిల్లాడి పాఠం చెప్పేవాడు పాఠం చెప్తూ ఉంటే
ఎంఎస్సీ వాళ్ళు వెళ్ళి దాంట్లో కూర్చుంటే అది ఎవరు తప్పది? కాబట్టి శ్రోతలు కూడా ఆ స్థాయిని తెలుసుకోవాలి కదా. అస్తు, సో క్రియలంటే కాబట్టి అలాగ వ్యవస్థ ఏమిటి? అర్థకామములకు చెందిన క్రియలు ఇహలోకమునకు చెందినవి అవి పక్కన పెట్టి ధర్మము అనగా పరలోకమునకు చెందిన పుణ్యకర్మలను మీరు చేయండి, అంతే మీరు చేయాల్సినది అని చెప్తారు. చెప్తారా? అలాగే చెప్తారు కదా. దాన్ని బట్టి మనకి ఏం తెలిసింది? కర్మలను చేయడంతో జీవితం అంతమవ్వాలి అన్నట్టు తెలిసిందా లేదా? అది కరెక్ట్ అనుకుంటున్నారా తప్పనుకుంటున్నారా? తప్పది. కర్మలతో జీవితం అంతం కాకూడదు, ఉపాసనలతో కూడా అంతం కాకూడదు. జ్ఞానంలోకి మీరు అడుగు పెట్టాలి. ఎందుకంటే క్రియలు ఇహలోకానికి ఇహలోక ప్రయోజనమును సిద్ధింపజేసేవైనా పరలోకము కొరకు చేసేవైనా క్రియలు వాటి ఫలములు, ఇహలోకంలో ఫలములు ఎలా ఉంటాయి? క్రియలకి డబ్బు భోగమును, ఇహలోక అర్థకామాలు. పరలోకంలో ఎలా ఉంటాయంటారు? అంటే స్వర్గాది లోకములను చేరి అక్కడ మళ్ళీ భోగములు, అంతా భోగమే అయిందిగా. కాబట్టి క్రియలు ఒకనొక భోగమును అనుభవించుట కొరకై ఉద్దేశించిన క్రియలు అవి బంధము, ఇహలోకానివైనా సరే పరలోకానివైనా సరే అవి బంధము. ఆ క్రియలను నిర్వర్తించటం కోసం మీరు పోగు చేయాల్సిన సామగ్రి కారకములు. కారకములు అంటే మొట్టమొదటి కారకం ఏమిటి? ముఖ్యమైన కారకము నేను కర్తను. నేను కాదు కారకం, నేను కారకం కాదు, నేను కర్తను కారకం. నేను జ్ఞానం అదే. మీరు నేను రూపంగా నిలిచి ఉంటే అది ఆత్మనిష్ట అవుతుంది. అహం అహం అహమితి ఆత్మరూపేణ భాతి. అది కారకం కాదు, అహం కారకము కాదు. మరి ఏమిటి కారకము? అహం కర్త, అది కారకం. కర్తృత్వము కారకము, అది అత్యంత ప్రధానమైన కారకము. ఆరు కారకాలు ఉంటాయి, దాంట్లో మొదటిది. మిగతా ఐదు కూడా ఈ కర్త అనే కారకం చుట్టూ దాన్ని పట్టుకుని ఉంటాయి. కర్మ, కరణము, సంప్రదానము, అపాదానము, అధికరణము అని కారకములు. అంటే ఈ కర్మల్ని చేయటానికి కావలసిన సామగ్రి అండి, అవన్నీ పోగేసుకుంటారు. అంతే నా జీవితం, ఇంకా అంతకంటే ఇంకేం లేదా? ఫల, ఈ కర్మకి ఈ ఫలం, ఆ కర్మకి ఆ ఫలం. నేను ఓ రోజు ఎక్కడో ఏదో ఎవరో వ్రతం చేస్తుంటే చూశాను. ఆ వ్రతము, దానికి సంబంధించిన ఆ శ్లోకాలు, దానివల్ల కలిగే ఫలము అది చూసినట్లయితే అది మనస్సుకి అరే రే ఇదంతా చాలా అల్పమైన పరిభాషలో పడి ఉన్నది, ఇంట్లో మనిషిని పైకి లేవనెత్తే అంశమేమీ లేదు. ఇప్పుడు నువ్వు ఈ వెండి ఆవు ఏమిటండి? గోదారం చేయమంటే వెండి ఆవు చేస్తా, వెండి ఆవు ఇస్తావా ఎదరవాడికి? వాడు ఏం చేసుకుంటాడు అది? అవతల పారాయడి తీసుకెళ్ళిదాన్ని. వెండి ఆవు ఏమిటండి? వెండి ఆవు దానం ఎందుకు చేయడం? దానికి 1,000 రూపాయలు దక్షిణ ఇవ్వడం. ఎందుకో తెలుసిన, ఓ నది ఉంటుంది, చచ్చిపోయాక కనపడుతుంది ఆ నది, ఆ నది దాటాలి. మనకి కోనసీమ బుద్ధి. మా చిన్నప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. యూనివర్సిటీకి వెళ్ళాలంటే మా చిన్నప్పుడు అలా ఉండేది, బొబ్బర్లంకలో దిగి బస్సు, ఒక 1/2 మైలు నడిచి, ఆ పెట్టి బుధాన్ని వేసుకుని 1/2 మైలు నడిచి. ఏమిటి, బస్సు దిగిన వెంటనే పడవ ఉండదు, 1/2 మైలు వెళ్ళాలి. ఈ 1/2 మైలు వెళ్ళడానికి కొంతమంది గుర్రబళ్ళు ఎక్కివారు, జట్కాలు. వీ యూస్ టు లివ్ లైక్ డాంకీస్. కాబట్టి ఆ బుధాన్ని ఆ పెట్టుకోవడం, ఇనప్పెట్టి, ఇనప్పెట్టి అంటే పెద్దది కాదు, రేకు పెట్టే, ఇనప్పెట్టి కాదు రేకు పెట్టే, అది బుధాన్ని పెట్టు, దాని నిండా పుస్తకాలు, బరువు, ఆ బరువు బుధాన్ని పెట్టుకోవడం, ఆ ఎండలో ఆ ఇసుకలో నడవడం, నడిచి ఆ పడవలో లాంచీలో పారేయడం, అది దాటి ఆ లాంచీ ఎప్పటికో వాడు బయలుదేరేప్పుడు బయలుదేరుతాడు. అదో 1/4 గంట సేపు దడ అంతా డీజిల్ వాసనలతో నిండి దాంట్లో పడి కూర్చుంటే వాడు మళ్ళీ అవతల వైపు దింపుతాడు రాజమండ్రి ఊళ్ళో.
అక్కడ దిగి ఆ పైకి ఎక్కి ఓ రిక్షా కట్టుకుని రైలు ఎక్కి వెళ్ళి వాళ్ళం. అలాగే చచ్చిపోయిన తర్వాత కూడా యాత్ర ఇలాగే ఉంటుందనే భ్రమ నుంచి ఆ కోనసీమ బుద్ధి అని నాకు నేనంట. ఓ నది ఉంటుంది, ఆ నది దాటాలి. ఈ నది పర్వాలేదు, లాంచి ఏదో ఉంది. ఆ నది అది చెప్పడానికి కూడా బాగుండదు. మన వాళ్ళు ఇటువంటి సాహిత్యం ఎలా నిర్మాణం చేశారా అని నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది. అంతా బనావటీ సాహిత్యం. బనావటీ అంటే ఘటితమైన సాహిత్యం, కూర్చుని తయారు చేసి పెట్టిన సాహిత్యం. దాంట్లో ఏమీ సారం లేదు. ఏదో నాలుగు శ్లోకాలు రాయడం, వ్యాసుడు రాసేయడం అంటూ ఉండడం. వ్యాసుడు అంటే ఎవరు అసలు? మీకు ఒక నేను ఇంకా మరి దీంట్లో దిగాను కాబట్టి సాహసం చేసి చెప్తున్నా. వ్యాసుడు పురాణములను వ్రాసినాడు, తప్పు. పురాణములను వ్రాసినవాడు వ్యాసుడు, కరెక్ట్. ఏమైనా తేడా ఏమైనా తెలిసిందా మీకు? కాబట్టి ఘటితమైన, హిందీలో బనావటి అంటారు, ఇంగ్లీష్లో మేడప్ అంటారు. మేడప్ మేకప్ అలాగా, మేకప్కి ప్యాస్ట్ టెన్స్ మేడప్. మేకప్లో ఏముంటుంది, పెదవులు ఎర్రగా ఉంటాయి, కానీ ఒరిజినల్ పెదవులు ఎర్రగా ఉండవు, ముఖము పచ్చగా ఉంటుంది. ఒరిజినల్ ముఖం పచ్చగా ఉండదు అలాగా. అలాగే ఏవో శ్లోకాలు పెట్టి ఈ వ్రతం చేస్తే ఆవు తోక పట్టుకుని, ఏ ఆవు? ఇక్కడ దానం చేసిన ఆవు. ఇక్కడ దానం చేసిన ఆవు అక్కడికి ఎందుకు వస్తుందండి? అందులో మీరు ఇచ్చింది పిసరంత వెండి ఆవు ఇచ్చి ఇది అక్కడికి వస్తుందా? దాన్ని తోక పట్టుకుంటారా? పట్టుకుంటే అవతలకు వెళ్తారా? ఇది మీకేమైనా నచ్చిందా? ఈ సాహిత్యం మీకు నచ్చుబాటు అయిందా? మరి నచ్చుబాటు కాకపోతే ఇంతవరకు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను వచ్చి చెప్పాలి ఈ బరువు నా నెత్తి మీద వేసి పెట్టారు ఎందుకని? ఈ పాపాల భైరవుణ్ణి నేనా? మీరు బాగానే ఉన్నారు. నేను అనేది ఏమంటే ఉత్తిష్టత. కమాన్ గెట్ అప్. ఎంతకాలం ఈ ద్వైత ప్రపంచంలో పడి గిలగిలాడతావయ్యా? గెట్ అప్. క్రియాకారక ఫల లక్షణం మిథ్యాజ్ఞాన విజృంభితం, దీని నుంచి మీరు పైకి రావాలి. స్వప్న యాథాత్మ్య జ్ఞానేనా మరీచ్యుదక రజ్జు సర్ప గగనమలానీవా మరీచి రజ్జు గగన స్వరూప దర్శనేనేవా. ఒకడు కలగంటున్నాడు, కలలో పిశాచ్యం వచ్చి పట్టుకున్నట్టుగా కలగన్నాడు. ఒక్క కేక పెట్టి నిద్ర లేచాడు. ఇప్పుడు వాడు పిశాచ్యం గురించి భయపడాల్సిన అవసరం ఉన్నదా? లేదు. వాడు ఏమని తెలుసుకోవాలి? నేను చూసిన ఈ పిశాచ్యము సత్యము కాదు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ పిశాచ భయం పోతుంది. పోతుందా పోదా? సపోజ్ వాడి దగ్గరికి వచ్చి ఎవడో చెప్తాడు, ఏమని, నువ్వు కలలో చూచిన పిశాచము సత్యమేనేమో అని ఎవడో చెప్తాడు. చెప్తే వీడు పిశాచ బాధ నివృత్తి కొరకం ఏదో చేస్తూ ఉంటాడు. ఎలా ఉందది? వీడు కలలో చూసిన పిశాచము యొక్క బాధ నుండి తప్పించుకోవడం కోసం కర్మలు ఉపాసనలు చేస్తున్నాడంటే ద్వైత బుద్ధితోటి అది ఏం తెలివితేటలవి? అది కళ అని తెలుసుకుంటే సరిపడుతుంది. మీరు గమనించారో లేదో, తెలివి వచ్చుట అంటే తెలుస్తుంది కదా మీకు. తెలివి వచ్చుట, కళ స్వప్నము అది కూడా తెలుసు కదా. స్వప్నము స్వప్నము అని ఎప్పుడవుతుంది? స్వప్నము యథార్థమని అనుకుంటున్నంతసేపు అది స్వప్నము కదా. తెలివి వచ్చుట ఎప్పుడు? తెలివి వచ్చుట అనగానేమి? ఈ స్వప్నము యథార్థము కాదు అని తెలియుటయే తెలివి వచ్చుట. అవునా? కాబట్టి తెలివి తెచ్చుకోండి, జాగ్రత్త, తెలివి తెచ్చుకోండి. మీరు ఈ ఆస్తి నాది, ఈ ధనము నాది, ఈ ఇల్లు నాది అని కలలు గంటున్నారు, తెలివి తెచ్చుకోండి.
ఈ భార్య నాది, ఈ కొడుకులు నా వాళ్ళు, ఈ మనవాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నన్ను ఉద్ధరిస్తారు అని మీరు కలలు కంటున్నారు, తెలివి తెచ్చుకోండి. ఈ కామ్యకర్మలన్నీ నన్నేమో స్వర్గానికి పట్టుకెళ్తాయి, నేను అక్కడేవో భోగాలు అనుభవిస్తాను, శాశ్వత కాలం అక్కడే ఉంటాను అని మీరు కలలు కంటున్నారు, తెలివి తెచ్చుకోండి. స్వర్గానికి అలా వెళ్ళడం ఇలా రావడమే ఉంటుంది మళ్ళా, కాబట్టి తెలివి తెచ్చుకోండి. ఈ ద్వైత భావంతో చేసే ఉపాసనల వల్ల మీకు ఒరిగేది పెద్ద ఎక్కువేమీ ఉండదు. తోక పట్టుకున్న నది దాటడం మీరు కలగంటున్న తోక పట్టుకున్న నది దాటడం ఏమిటండి? గరుడ పురాణంలో చాలా భాగం ప్రక్షిప్తం. మీకు ఎవడైనా చెప్పాడా ఈ మాట? గరుడ పురాణం చాలా గొప్పది, ఒరిజినల్. దాంట్లో ప్రక్షిప్తాలు చేర్చేసి ఈ సమాచారం అంతా దానికి పెట్టేప్పటికీ ఆ గరుడ పురాణం ఇంకా మనం ఎప్పుడూ చదవకూడదు, ఎవరైనా చచ్చిపోయినప్పుడు మాత్రమే చదవాలి అనే ఒక అపప్రథ సమాజంలో వచ్చేసింది. సమాజం ఎంతటి అజ్ఞానంలోకి వెళ్ళిపోయిందో అన్న దానికి మీకు నేను దృష్టాంతాలు 3-4 చెప్తా. ఇంట్లో రామాయణం ఉండకూడదు, అజ్ఞానమా కదా. పిల్లకి, ఆడపిల్లకి సీత పేరు పెట్టకూడదు, అజ్ఞానమా కదా. ఇంట్లో భారతం ఉండకూడదు, ఇంట్లో భారతం ఉంటే అన్నదమ్ముల మధ్యన దెబ్బలు, ఆస్తి తగాదాలు వస్తాయి. భారతం ఇప్పుడు ఇక్కడ కోర్టుల్లో ఉన్న ఆస్తి తగాదాలన్నీ భారతం ఉండడం వల్ల వచ్చాయా, భారతంతో సంబంధం లేకుండా వచ్చాయా? భగవద్గీత ఎవళ్ళైనా పోయినప్పుడు చదవాలి. ఈ రకమైన భావజాలంలో సమాజము ఉంది అంటే ఆ సమాజము యొక్క అజ్ఞానము యొక్క గాఢత మీకు అర్థమవుతోందా? నేను అంటాను, నేను మాట అంటాను, ఈ ధర్మమును బోధించేవాళ్ళు, లీడర్స్, రిలీజియస్ లీడర్స్, వాళ్ళ దోషము గలదు. ఇటువంటి భావజాలం సమాజంలో స్థిరపడటానికి వాళ్ళ దోషము గలదు అని నేను అంటాను. మీరు కాదంటారా? కందుకూరి వీరేశలింగం భక్తులు గారు అలా అన్నారు, మళ్ళీ నేను అంటున్నా. వివేకానంద స్వామి అన్నాడు, రామతీర్థ అన్నాడు, కావ్యకంఠ గణపతి మున ఏమన్నారంటే ఈ పురాణములలోని గాథలు, కల్పిత గాథలు మన సమాజానికి మన ధర్మానికి చేసినంత హాని ఇంత అంత కాదు అని వాపోయినాడు. ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు మీరు? కాబట్టి బయటపడండి, ఈ అజ్ఞానం నుంచి పైకి లేవండి. అజ్ఞానంలో మీకు పురుషార్థం ఏముంటుంది? అజ్ఞానంలో పురుషార్థం ఉండదు. స్వప్నంలో యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తాడా? కాబట్టి ఈ స్వప్నమని తెలుసుకోండి. ఇక్కడ స్వప్నము మాట కాదు, స్వాత్మ యాథాత్మ్య జ్ఞానేనా. నేను స్వప్న అన్నానా ఏమి? స్వప్న అని కాదు, స్వాత్మ యాథాత్మ్య జ్ఞానేనా. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. స్వ ఆత్మ తన స్వరూపము, దాని యథార్థత. యథాత్మ్యము అంటే యథార్థత. మీ స్వరూపము యొక్క యథార్థతను మీరు తెలుసుకోండి. నేను ఇంకో మాట అంటా. ఒక ఆయన అన్నారు, ఈ స్వరూప జ్ఞానం అందరికీ అక్కర్లేదని అన్నారు. ఎందుకని? ఎందుకు అక్కర్లేదు? ఓ గ్రామంలో లేకపోతే ఓ నగరంలో 10 మందికి జ్వరాలు వచ్చాయి. ఆ జ్వరము యొక్క నిదానము అందరికీ అవసరమా, కొంతమందికే అవసరమా? అందరికీ అవసరం. నిదానము అంటే డయాగ్నాసిస్. ఆ జ్వరానికి మందు కొంతమందికి అవసరమా, అందరికీ అవసరమా? అందరికీ అవసరము. అలాగే ఈ సంసారం అనే జ్వరము చేత జనులు పీడితులై ఉన్నారు. ఈ సంసార జ్వరం వచ్చి ఉన్నారు వాళ్ళు. జ్వరం వచ్చినవాడు ఎలా ఉంటాడు? కష్టపడుతూ ఉంటాడు. ఈ సంసారం అనే జ్వరం పట్టుకుని వాళ్ళు పీడను పొందుతూ ఉంటారు. వాళ్ళని ఆ జ్వరం నుంచి, జ్వరం తగ్గించేటువంటి ఒకే ఒక మందు స్వాత్మ యథాత్మ్య జ్ఞానము, అంటే తన స్వరూపము, తన యథార్థ స్వరూపము తెలియట. ఏమన్నా నేను మాట అడుగుతా చెప్పండి, మీరు పెద్దలు ఆలోచించండి. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. ఈ కామన, కామ అంటే కామన కోరికలు, కోపాలు తాపాలు, ఇవి రజోగుణం నుంచి పుడతాయి. ఇవి నీకు శత్రువులు. విద్ధి
వైరిణం. ఈ మాట ఉంది, నేను మాట అడుగుతా చెప్పండి మీకు, ఈ మాటను ఏ కులం వాళ్ళకి చెప్పాలి, ఏ కులం వాళ్ళకి చెప్పక్కర్లేదు చెప్పండి. ఇది ఒక కులానికి చెందిన మాట, ఇది మొత్తం మానవాళికి చెప్పదగ్గ మాట కాదు. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు డావోస్, స్విట్జర్లాండ్ డావోస్ మహానగరంలో ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు, డబ్బు ఉన్నవాళ్ళు కాదు, ఎకనామిస్ట్స్. ఎకనామిస్ట్ అంటే డబ్బు ఉన్నవాడు కాదు, ఎకానమీ ఈజ్ ఎ ఫిలాసఫీ. మీకు తెలుసా ఆ సంగతి? ఎకానమీ ఈజ్ ఎ ఫిలాసఫీ. ఎకనమిస్ట్స్ వాళ్ళు, ఫిలాసఫర్స్ వాళ్ళు. మీరు నన్ను అడగండి, నేను చెప్తా మీకు ఎకానమీ అంటే ఏమిటో. అకౌంటెన్సీ వేరు, కామర్స్ వేరు, ఎకానమీ వేరు. అకౌంటెన్సీ కామర్స్ అదంతా డబ్బు వ్యాపారమును. అకౌంటెన్సీ అంటే డబ్బు, కామర్స్ అంటే వ్యాపారమును. ఎకానమీ ఈజ్ ఫిలాసఫీ, హ్యూమన్ లైఫ్కి సంబంధించిన ఫిలాసఫీ. దానికి నోబెల్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. అమర్త్య సేన్ గారికి మన ఇండియాలో ఇచ్చారు. గొప్ప గొప్ప ఎకనమిస్టులు వాళ్ళకి ఇచ్చిన నోబెల్ ప్రైజులు. ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఎకనమిస్ట్ ఒక చికాగో ఎకనమిస్ట్కి వచ్చింది. అతను చేసిన వర్క్ అంతా కూడా నేను స్టడీ చేశాను. వాళ్ళు గొప్ప ఫిలాసఫర్స్ వాళ్ళు. సో ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు, వాళ్ళు గొప్ప గొప్ప విద్వాంసులు. వాళ్ళు 1000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రసంగం చెప్పారు. నేను విన్నా లైవ్లో, అత్యద్భుతమైన ప్రసంగం. ఆ ప్రసంగంలో ఆయన ఈశావాస్యోపనిషత్తు ఉటంకించారు, తైత్రీయోపనిషత్తు ఉటంకించారు. మనం మామూలుగా సర్వే భవంతు సుఖినః అనే ప్రార్థన ఏది గలదో దానిని ఉటంకించారు. ఈశావాస్యోపనిషత్తు అక్కడ చెప్పారు ఆయన. ఇప్పుడు మన ప్రధానమంత్రి ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలకు ఈశావాస్యోపనిషత్తులో మంత్రం చెప్పాడంటే, ఆ మంత్రము ఒక కులానికి, ఒక వర్గానికి చెందినదా, ప్రపంచానికంతకీ చెందినదా? మీరు ఈ రకమైన బ్యారియర్స్ నుంచి, మీ చుట్టూ మీరు కట్టుకున్న అజ్ఞానము యొక్క గోడలను పగలగొట్టుకుని మీరు బయటపడండి. ఎలా చేస్తారు ఈ పని? దీంట్లో క్రియ ఏమీ ఉండదు. ఇది కర్మలో ఉపాసనలకి సంబంధించిన విషయం కాదు, కేవలము జ్ఞానము చేత మాత్రమే. దేని యొక్క జ్ఞానము? తన స్వరూపము యొక్క జ్ఞానము చేత మాత్రమే మీరు ఈ సకల బంధముల నుండి బయటపడగలుగుతారు. స్వరూప జ్ఞానం ఎవరికి అవసరం? ఒక ఆయన హాస్పిటల్లో లోపలికి సర్జరీ కోసమని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్తుంటే నేను ఆయన్ని చూడడం తటస్థించింది. ఆయన అన్నారు, ఏదో వధ్యశల వైపుకు తీసుకువెళ్తున్నట్టుగా అనిపిస్తోందండి నాకు అని అన్నారు. మేకని తల తీయడం కోసం వాడు కిరాతకుడు తీసుకెళ్తాడు, చూసారా, నాకు అలా అనిపిస్తోందండి అన్నారు ఆయన. అంటే నేను అన్నాను, మీరు అటువంటి దేహాభిమానం పెట్టుకోకండి అని నేను చెప్పాను. అంత దేహాభిమానము తగదు. దేహ ఏదో అవుతుంది, దేహానికి ఏదో ఏదో అయ్యేది ఏదో అవుతుంది. అంత దేహాభిమానము తగదు. మీరు దేహాభిమానం తగ్గించుకోండి, తగ్గించుకుంటే మీకు అన్నీ సక్రమంగా అవుతాయి. దేహమే నేను అనుకోవద్దు, దేహాన్ని సాక్షిగా చూడడం అలవాటు చేసుకోండి అని చెప్పాను. ఆయన ఆ తర్వాత ఓ 15 రోజుల తర్వాత, ఎలా ఉన్నారు, బాగున్నారంటే, బాగున్నానండి, మీరు చెప్పిన సందేశం నాకు ఉపయోగించింది, నేను చాలా కృతజ్ఞుడను అని అన్నారు. ఇప్పుడు ఈ సందేశం నేను ఆయనకి చెప్పే ముందు ఆయన కులం ఏమిటి, ఆయన మతం ఏమిటి, ఇవన్నీ నేను చూడాల్సిన అవసరం ఉందంటారా? ఆయనకి తన స్వరూప జ్ఞానం, ఈ పిసరంత స్వరూప జ్ఞానం అవసరమంటారా కాదంటారా? నేను ఇంకో మాట చెప్తా, మీరందరూ పెద్ద వయస్సులో ఉన్నారు, చాలామంది మధ్య వయస్సు, పై వయస్సు వాళ్ళు. మనం ఉత్తర వయస్సులో ఉన్నాము. ఉత్తర వయస్సు అంటారు, అంటే పూర్వ వయస్సు అయిపోయింది, మధ్య వయస్సు కూడా అయిపోయింది, ఇంకా ఉత్తర వయస్సులో ఉన్నాం. ఉత్తర వయస్సులో ఉన్నప్పుడు దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి. దాని పేరే అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టు, దేహాభిమానాన్ని తగ్గించుకోవడం పేరే తన స్వరూపము యొక్క యథార్థతను తెలియుట. కాబట్టి మనిషికి తన స్వరూపము యొక్క యథార్థతని తెలుసుకోవలసిన ఆవశ్యకత లేదు. కేవలం కులాన్ని బట్టి నిర్ధారిస్తారా మీరు, వర్గాన్ని బట్టి నిర్ధారిస్తారా? అరే కమాన్, గెటప్.
గ్రో. ఈ పాటికి ఎదగవలసిన టైం ఇది, బుద్ధికి పదును పెట్టి పైకి ఎదగవలసిన టైము. కాబట్టి మీ స్వరూప జ్ఞానమును మీరు తెలుసుకోనండి. నేను మీకు ఒక మాట చెప్తా, మీరు ఎప్పుడైనా మీ మనస్సు ఖేదమును పొంది సందర్భం వచ్చినప్పుడు, బహుశా నిన్న కూడా ఈ గోలే చెప్పుంటాను నేను, అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీకు ఖేదము అనుభవానికి వచ్చినప్పుడు, నిన్న చెప్పిన దృష్టాంతం ఏదో ఇంకోటి ఉంటుంది, ఇది మరొకటి, మీకు క్లేశము, చిత్త క్లేశము అంటే మనస్సుకి ఒక బెంగ లేక ఒక పీడ లేక ఒక నిరుత్సాహం, ఒక నిర్వేదము అని కూడా అంటారు. నిర్వేదం పోనే అది అలాంటి పక్కన పెట్టండి, నిరుత్సాహం. వాల్మీకి మహర్షి నిర్వేద శబ్దాన్ని నిరుత్సాహం అనే అర్థంలో వాడారు. ఒక నిరుత్సాహం మీ మనస్సుకు వచ్చినప్పుడు, ఏదో ఒక మానసికమైన ఇబ్బంది మీకు కలిగినప్పుడు మీరేం చేస్తారో తెలుసిన, ఇలా నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, నిండా గాలి పీల్చుకోండి, పీల్చుకొని గాలిని విడిచిపెట్టేప్పుడు మానసికంగా లేదా ఉపాంశువుగా, ఉపాంశు అంటే గుసగుసలాడినట్లు, లేదా కొంచెం పైకి ఓంకారమును భావన చేయండి, ఉచ్చరిస్తూ అని ఆ విధంగా వచ్చి చేయండి. అలా చేస్తూ మీరేం చేయాలో తెలిసినా, అలా చేస్తూ నేను సచ్చిదానంద స్వరూపుడను అని మీకు మీరు చెప్పుకోండి. ఏమంటే నేను సచ్చిదానంద స్వరూపుడని చెప్పుకుంటే అయిపోతానా అనే వెర్రి ప్రశ్న వేయకండి. ఎందుకంటే మీరు సచ్చిదానంద స్వరూపుడు అవ్వక్కర్లేదు. ఎందుకో తెలుసిన, మీరు ఇప్పటికే అయి ఉన్నారు కనుక. ఇప్పుడు ఎవడో ఒకడు నేను మనిషిని అనుకున్నాడు అనుకోండి, పోనీ తప్పే ఉంది, నేను తప్పు మాట అన్నాడా, తప్పు మాట అన్నాడా, నాకు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి, మనిషి అంటే అది డెఫినేషను, మనిషి అంటే నిర్వచనం ఏమిటనుకుంటున్నారు, ద్విపాత్, మా మంత్రాల్లో ద్విపదశ్చతుష్పద అని ఉంటుంది ఎప్పటికీను. సో మా ఇంట్లో ఉండే రెండు కాళ్ళ రెండు చేతుల వాళ్ళకి, నాలుగు కాళ్ళ వాటికి సుఖము కలుగుగాక అని ప్రార్థన. ఈ రెండు కాళ్ళు రెండు రెండు కాళ్ళు వాళ్ళు ఎవళ్ళు అంటారు, మనుషులు, నాలుగు కాళ్ళు పశువులు, ఇది తేడా. నేను మనిషిని, నాకు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి కాబట్టి నేను మనిషిని, ఏం తప్ప ఆ మాట, తప్పు కాదు కదా. నేను మనిషిని అంటే ఎంత తప్పు కాదు, నేను సచ్చిదానందుడను అంటే కూడా తప్పు లేదు, పైగా అదే సత్యం, మిగిలిందంతా కల్తీయే, మిగిలిందంతా అసత్యమే. ఎంతటి అసత్యమో తెలుసునండి, ఎండమావులలోని నీరు ఎంతటి సత్యమో, మరీచ్యుదక, ఎండమావులలోని నీరు అసత్యము, సూర్యకిరణములు తెలిస్తే నీరు లేదు, సూర్యకిరణములు తెలియనంత వరకు నీరు ఉంటుందనకూడదు, కనిపిస్తుంది. సూర్యకిరణములు తెలియకపోతే నీరు ఉంటుంది, నీరు అది నీరు, సూర్యకిరణములు తెలిస్తే నీరు ఉండదు. సూర్యకిరణం మళ్ళీ చెప్తా, అంటే భాష కూడా జాగ్రత్తగా పట్టుకోవాలి, సూర్యకిరణములు తెలిస్తే నీరు ఉండదు. ఏమండి దీనికి ఆపోజిట్ చెప్పండి, అది అది అన్వయం, వ్యతిరేకం చెప్పండి, సూర్యకిరణములు తెలియకపోతే నీరు ఉంటుంది, తప్పు, అక్కడ ఉండదన్నారు కాబట్టి ఇక్కడ ఉంటుందంటారు సహజంగా, కానీ తప్పు. ఏమనాలి, సూర్యకిరణములు తెలియకపోతే నీరు కనబడుతుంది. అలాగే మీకు మీ స్వరూపము తెలియకుంటే మీలో మీకు బెంగ భయము అనుభవానికి వస్తాయి. స్వరూపము మీకు తెలియకుంటే, మీ స్వరూపము మీకు తెలియకుంటే మీలో మీకు కోరికలు, అపేక్షలు, బెంగలు, భయాలు అనుభవానికి వస్తాయి. మీ స్వరూపాన్ని మీరు స్పృశిస్తే, అలా ముట్టుకుంటే, ముట్టుకుంటేనే
మన వాళ్ళు ఎవేవో నమ్మకాలని ప్రచారంలో పెట్టుకుంటారు. కంచి వెళ్ళి బల్లిని చూసొచ్చాడని వీడు వెళ్ళి వాడిని ముట్టుకుంటాడు. ఏమిటండి కంచి వెళ్ళి బల్లిని చూసి రావడం ఏమిటి? బంగారు బల్లి, బంగారు బల్లి ఏమిటండి? పోనీ చూసొచ్చాడాయా, పోనీ ముట్టుకుని వచ్చాడు. వాడిని నేను ముట్టుకుంటే నాకేమైనట్టు, ఆ బల్లిని ముట్టుకుంటే వాడికి ఏమైంది, వాడిని నేను ముట్టుకుంటే నాకే ఏమండి ఇదంతా? ఇలా ఉన్నాయేమిటండి ఇవన్నీను? ఇవన్నీ ఇలా ఉన్నాయేమిటి? ఇవి మీకు యోగ్యంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? నాకు తల పట్టుకుంటున్నాను నేను, నాకు ఇవి ఏమీ రుచించటం లేదు, అస్సలు రుచించటం లేదు. మీరు వీడిని ముట్టుకుని వాడిని ముట్టుకుని, వాడేదో వెళ్ళి ధ్వజస్తంభాన్ని చుట్టూ వచ్చాడు కాబట్టి మీరు వాడిని ముట్టుకుని, ఇలాంటి పిచ్చివి అంటే మీరు అనొచ్చు. పోనీ నీకు నష్టం ఏమిటి అని అనొచ్చు. నాకు నష్టమేం లేదు, కానీ ఒక మాట మీకు చెప్పగలను, మీరు అంధవిశ్వాసముల గుప్పిట్లో ఉన్నంత వరకు, ద్వైత భావనలో మీ ఉపాసనలు ఇరుక్కుపోయి ఉన్నంత వరకు, ఫలాపేక్షతో మీరు కర్మలను చేస్తూ ఉన్నంత వరకు, ఆత్మస్వరూప జ్ఞానాన్ని ప్రక్కనబెట్టి కాకమ్మ కథలు మాతో మీరు సరిపెట్టుకుంటూ ఉన్నంత వరకు మీకు ఈ సంసార బంధము తప్పదు, ఖబర్దార్. మీ ఇష్టం ఆ పైన. స్వాత్మ యాథాత్మ్య జ్ఞానము అవసరం అండి, అది అందరికీ కావాలి. స్పృశిస్తే చాలు. ఇంటిమేషన్ అంటారు, ఇంటిమేషన్ ఇంగ్లీష్లో ఇంటిమేషన్ అంటారు. అన్నమయ్య అద్వైతి, వీళ్ళు అన్నమయ్యకి నామాలు పెట్టారు. నామాలు బెల్లంకొండ వారికి ఉన్నాయి, బెల్లంకొండ రామరాయకి కూడా నామాలే, ఆయన ఫోటో ఉంది, ఆయనకి నామాలే. నామాలు ఉంటే అద్వైతి అయిపోవడం. మా అద్వైతులలో కల్లా గొప్పవాడు బెల్లంకొండ రామరాయ కవి. అన్నమయ్యకి నామాలు పెట్టినా కూడా ఆయన అద్వైతీయే. ఆయన ఏం చెప్పాడు? బ్రహ్మం ఒక్కటే అని చెప్పాడా లేదా? ఈ మధ్యన నేను ఈ కథ హైదరాబాద్లో చెప్పాను. అమెరికాలో మన తూర్పుగోదావరి లేదా వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళిన ఒక ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళ అబ్బాయి ఒక స్వీడిష్ అమ్మాయిని ప్రేమించాడు. ఏం స్వీడిష్ అమ్మాయిలు ఎర్రగా బుర్రగా బాగానే ఉంటారు, ప్రేమించవచ్చు, తప్పేమీ లేదు. దాంట్లో తప్పేమో నాకేం కనపడలేదు. స్వీడన్ ఈజ్ ఎ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీ, మంచి సంపన్న దేశము, వాళ్ళందరూ మంచివాళ్ళు. వాళ్ళు నాకు వాళ్ళు ఏం చెడ్డవాళ్ళుగా కనపడలేదు. ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి అమెరికాలో ఉంది, ఈతను ప్రేమించాడు. ప్రేమిస్తే తాతగారు వెళ్ళారు. తాతగారికి బెంగ పట్టుకుంది, వీడు స్వీడిష్ అమ్మాయిని పెళ్ళి ఆడేస్తాడేమో అని బెంగ పట్టుకుంది. బెంగ పట్టుకుని తండ్రికి సరిపడింది, తల్లికి సరిపడింది, తాతకి సరిపడలేదు. తాతకెందుకు ఈ గోళ? ఈ తాత వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి నువ్వు స్వీడిష్ అమ్మాయిని పెళ్ళి ఆడకూడదు, మన కుల అమ్మాయినే పెళ్ళాడాలి అని పట్టాడు. పడితే ఆ కుర్రాడు అడిగాడు, తాత నువ్వు చిన్నప్పటి నుంచి బ్రహ్మం ఒక్కటే అని పాడుతుంటే విన్నాను నేను, మొన్న నువ్వు బ్రహ్మం ఒక్కటే అని చెప్పిన వాడు ఇప్పుడు ఈ దంట్లో ఇలా మాట్లాడుతున్నావు ఏమిటని అడిగాడు ఆ కుర్రాడు. కాబట్టి అన్నమయ్య ఆయన అద్వైతి, అంచేతనే వీళ్ళు పని కట్టుకుని ఆయనకి నామం పెట్టారు. పని కట్టుకుని ఇప్పుడు అన్నమయ్య నామం పెట్టుకున్నాడా అడ్డంగా పెట్టుకున్నాడా, ఈజ్ ఇట్ ఏ పాయింట్? ఇట్ ఈజ్ నాట్ ఏ పాయింట్. కాళిదాసుని మీరు అతని రచన చూస్తారా, ఆయన ఎలా పెట్టుకుని ఉంటాడు, బొట్టు ఎలా పెట్టుకుంటా, అది ఆలోచిస్తారా? ఎలా ఆలోచించినా అది కల్పనయే అవుతుంది. నిలువుగా నామం పెట్టినా అడ్డంగా బొట్టు పెట్టినా రెండూ కల్పనలే, రెండూ కల్పనలే. నేను మాట అంటూ ఉండివ్వండి, శంకరాచార్యులు పచ్చగా ఉంటారు అది తప్పు అంటాను నేను. ఎందుకని ఆయన కేరళవాడు, పచ్చగా ఎందుకు ఉంటాడు, నల్లగా ఉంటాడు నా అభిప్రాయంలో. వీడెవడో ఎవడో చిత్రకారుడు పచ్చగా వేశాడు, అలా వేయకూడదు, నల్లగా వేస్తేనే మంచిది. ఎందుకంటే కేరళ, మన కేరళ మిత్రులు కొంచెం మధ్యధరా రేఖకు దగ్గరగా ఉండడం చేత కొంచెం నల్లగా ఉంటారు. ఆంధ్ర తెలంగాణ తర్వాత
చెన్నై మద్రాస్ తమిళనాడు అండ్ కేరళ కొంచెం నల్లగా ఉంటారండి, విద్యకు ఆవల వైపున కొంచెం పచ్చగా ఉంటారు. శంకరాచార్యులు కశ్మీర్లో పుట్టారా కేరళలో పుట్టారా? ఆయన పచ్చగా ఎందుకుంటారు? సరే పోనీ అలాంటి పెట్టండి. అన్నమయ్య నామం పెట్టుకున్నాడా అది చూస్తారా? అతని సాహిత్యం చూస్తారా? అతని సాహిత్యం చూస్తే మీకు తెలుస్తుంది. అతను అన్నాడు పొడగంటిని అన్నాడు. పొడగంటిని అంటే అర్థం ఏమిటి? నేను సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ నాకు ఆత్మస్వరూపముగా నేను టచ్ చేశాను, నాకు ఇంటిమేషన్ వచ్చింది, నాకు తెలిసింది అని అర్థం. పొడగంటిని అంటే పురుషోత్తముని పొడగంటిని అంటే మనం అంటూ అనుకుంటూ వస్తున్నామే ఆత్మసాక్షాత్కారము అని, అది ఆయనకు సూచనగా తెలిసింది. పొడ పొడ అంటే సూచన. అదేవిధంగా మీకు మీ స్వరూపం గురించి సూచనగా తెలిస్తే చాలు, మీ సంసార దుఃఖములన్నీ కూడా పటాపంచలైపోతాయి. స్వాత్మ యాథాత్మ్య జ్ఞానము అది ఎలా పనిచేస్తుందంటే, సూర్యకిరణములు తెలిస్తే నీరు లేదు, త్రాడు తెలిస్తే పాము లేదు, ఆకాశము తెలిస్తే నీలిమ లేదు, మరీచ్యుదక రజ్జు సర్ప గగనమలాని ఇవ మరీచి రజ్జు గగన స్వరూప దర్శనేన ఇవ. ఏమన్నా ఎండమావులు కనపడుతున్నాయండి? మావి అంటే నీరు అని అర్థం. ఎండమావి అంటే ఆ నీరు కనపడుతూ ఉంటుంది, అది నీరు కాదు, అది ఎండ మాత్రమే అని తెలియాలా అక్కర్లేదా? తెలియాలా? అందరికీ తెలియాలి. ఎవరో ఇక్కడ ఒక ఆయనకి, ఆ జిల్లాలో ఇంకొక ఆయనకి తెలిస్తే చాలా? తర్వాత త్రాడు ఉన్నది పామని వీడు భయపడుతున్నాడు, అది పాము కాదు అని తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు నేను మాట్లాడుకుంటా చెప్పండి, పామును చూశారు మీరు, పామును పాముగా చూశారు, అది సమస్యయా? త్రాడును పాముగా చూశారు, అది సమస్యయా? ఏది సమస్య? పామును పాముగా చూచుట సమస్య కాదు. ఎందుకో తెలుసిన, పామై పాముగా దర్శించినప్పుడు మీరు పాములు పట్టేవాడిని పిలుస్తారు, వాడు వస్తాడు, ఆ పామును పట్టుకుని పోతాడు, మీరు విశ్రాంతిగా పడుకుని నిద్రపోతారు, అది సమస్య కాదు. మీరు దారిలో వెళ్తూ ఉంటారు, పాము కనపడింది, సమస్య నాది కాదు. త్రాడును చూసి పాము అనుకుంటే మాత్రం పెద్ద సమస్య. దాని మీద ఒక కథ ఉంది, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెప్తాను, కాబట్టి ఇప్పుడు చెప్పను. కాబట్టి త్రాడు తెలిస్తే పాము లేదు, పాము లేదు అంటే భయము లేదు అని అర్థం. నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను, మీరు ఆలోచించండి. మీరు పెట్టుకున్న భయములన్నీ కూడా మీ హృదయంలో ఎన్ని భయాలు ఉన్నాయో మీరు లిస్టు రాసుకోండి, లాగ్, ఈ భయము ఈ భయము ఈ భయము అని ఆ లిస్టు రాసుకోండి. ఎన్ని వస్తాయో చూడండి లిస్టు, ఒకటో రెండో వస్తే మీరు గొప్పవాళ్ళే, ఆరో ఏడో వస్తే సంసారంలో ఉన్నట్టు లెక్క, పదో పన్నెండో వస్తే ఇంకా మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, పై వాళ్ళు ఎవరో ఉద్ధరించలేరు, చాలా పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నట్టు లెక్క. మీకు ఎన్ని భయాలున్నాయో రాసుకోండి. ఒక ఆయన అన్నాడు నాకు ఐదు భయాలున్నాయన్నాడు. ఈ ఐదు భయములు కూడా రజ్జు సర్ప భయములే, త్రాడు చూసి పావనుకునే భయములే. ఈ ఐదు భయములు అల్లటివే, ఐదు భయములు అల్లటివే. దాంట్లో భయపడాల్సిందేమీ లేదు. మరి మాకు భయం వేస్తుంది, మీకు అజ్ఞానం చేత భయం వేస్తుంది. త్రాడు తెలియకపోతే పాము భయము ఉన్నదిగా వేస్తుంది. మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుంటే భయమునకు తావు లేదు. ఆకాశం కేసు చూసి అది నీలిమ, నీలిమ అంటే తెలుసిన నీలవర్ణం అని అనుకొనుట అది తెలివి తక్కువ. మా చిన్నప్పుడు నేను ఒకసారి అనుకున్నా, పైన బోర్లిగించిన గుండిగ వలె ఉండును అని నేను అనుకున్నా. మీరు కూడా అనుకున్నారేమో నాకు తెలీదు. గుండిగ బోర్లిగిస్తారు చూడండి, ఆ బోర్లిగించిన గుండిగ డోమ్ అని అంటారు,
అలా ఉంది. నేను అప్పుడప్పుడు పైకి చూసి అది ముట్టుకుంటే ఎలా ఉంటుందో అని కూడా అనుకున్నాను. అది సాధ్యమేనా? అక్కడ ఏమైనా అలాంటి డోము ఉంటుందా? ఉన్నట్లు కనబడుతుంది. నేను అలా అనుకున్నా చిన్నప్పుడు. అదే అజ్ఞానం. ఎవడో అన్నాడు, వాడు పెరిగి 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 ఆ డోమును టచ్ చేసేయండో అన్నాడు. వాడు చెప్పింది తెలివిగా ఉందా తెలివి తక్కువగా ఉందా? తెలివి తక్కువగా ఉన్నది. ఈ కథలు ఇలాగే చెప్తారు. వాటిల్లో ఏదైనా సందేశం ఉందా చూసుకోవాలి, అంటే తీసుకోవాలి. ఏదైనా ప్రతీక సింబాలిజం ఉన్నదా చూసుకోవాలి, ఉంటే తీసుకోవాలి. ప్రతీక లేక సందేశము లేకపోతే ఆ కథని పక్కన పెట్టండి. ఎందుకు ఈ కథలండి మనకి? ఈ కథలు అన్నం పెడతాయా? కాబట్టి నీలిమ అనేది కేవలము మనస్సు యొక్క కల్పన. అక్కడ నీలిమ ఆకాశానికి రంగు ఉండదు. ఆత్మ ఆకాశము కంటే సూక్ష్మమైనది, ఆత్మకి కూడా రంగు ఉండదు. ఎవరైనా ఒకళ్ళు నల్లగా ఉన్నారనుకోండి, వారి ఆత్మ నల్లగా ఉండదు, మీరు తెలుసుకోండి. ఇంకొకళ్ళు పచ్చగా ఉన్నారనుకోండి, వాళ్ళ ఆత్మ పచ్చగా ఉండదు. నార్త్ ఇండియా వాళ్ళ ఆత్మ పచ్చగాను, సౌత్ ఇండియా వాళ్ళ ఆత్మ నల్లగాను ఉంటుందనుకుంటే పొరపాటు. ఆత్మకి రంగు ఉండదు, ఆకాశానికి ఉండదు అలాగే. కాబట్టి ఈ రంగు ఇది ఆత్మకు ఉండదు. వర్ణము అంటే రంగు అని అర్థం. వర్ణము అంటే రంగు అని అర్థం. అసలు వర్ణము యొక్క వర్ణత్వము రంగు నుంచే వచ్చింది. ఏమండి కొల్లెళ్ళి, అదంతా అది వేరే కథ. సో ఆత్మకి రంగు ఉండదు, ఆకాశానికి రంగు ఉండదు. కాబట్టి మీరు త్రాడును చూసి పామని ఎంతకాలం భయపడతారండి? భయపడండి, లేవండి, మేల్కొనండి, జాగ్రత్త తెలుసుకోండి. ఆకాశానికి నీలవర్ణము గలదు అని మీరు భ్రమపడుతుంటే ఆత్మ కూడా రంగు ఉందని వర్ణం ఉందనుకుంటారు. మీరు తెలుసుకోండి, మేల్కొనండి, అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనండి. ఎండమావులలో నీరు మీకు త్రాగడానికి పనికిరాదు, స్నానం చేయడానికి పనికిరాదు. ఎందుకని? లేదు కనుక. ఈ అజ్ఞాన నిద్ర నుండి మీరు మేల్కొనండి, జాగ్రత్త. ఎందుకో తెలుసిన మేల్కుంటే ఏమవుతుంది? శంకర్లు ఏమంటారో చూడండి. శంకర భాష్యమును తెలుసుకోవటం చాలా అత్యావశ్యకము. ఆయన ఆ భాష్యం ఎలా ఉంటుందంటే, అది పాండిత్యం కోసం ఉన్న భాష్యం కాదు. అది దాన్ని తరువాతి వాళ్ళు పాండిత్యంగా తయారు చేసి పెట్టారు. అది పాండిత్యం అంటే నిల్వనీరు అయిపోతుంది, అది పాండిత్యం కాదు. ఇప్పుడు డాక్టర్ మీ ఇంటికి వస్తాడు, పూర్వం వచ్చేవాడు. ఇప్పుడు ఒకళ్ళు జ్వరం వచ్చింది, డాక్టర్ వచ్చాడు, ఆ జ్వరాన్ని చూశాడు, మందు ఇచ్చాడు, జ్వరం తగ్గింది. ఇది పాండిత్యమా ప్రజ్ఞయా? డాక్టర్ది పాండిత్యమా ప్రజ్ఞయా? మీరు చెప్పండి, ఏమిటది ప్రజ్ఞ? ఆ ప్రజ్ఞ వెనకాల పాండిత్యం ఉందా లేదా? ఉంది. నేను దాన్ని కాదంటల్లా, కానీ ఆ వ్యాధి గుర్తించి మంది ఇచ్చాడంటే అది పాండిత్యాన్ని బట్టి ఇవ్వలేదు, ప్రజ్ఞని బట్టి ఇచ్చాడు. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది పాండిత్యము కాదు, ప్రజ్ఞ. ప్రజ్ఞకి డెఫినేషన్ ఉంది, నవోన్మేషశాలిని ప్రజ్ఞ అని. అది కొంగ్రొత్తగా ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది ప్రజ్ఞ. డాక్టర్లకి ఉండేది ప్రజ్ఞ, పాండిత్యం కాదు. పాండిత్యం దాని స్థానంలో అది ఉంటుంది. ఇంజనీయర్కి ఉండేది ప్రజ్ఞ, పాండిత్యం కాదు. ఇంజనీర్లు నేను అనుకునేవాడిని వీళ్ళు రెంచీను స్క్రూడ్రైవరు పట్టుకుంటారేమో అనుకునేవాడిని. యూనివర్సిటీలో ఇంజనీర్లను చూశాను, వాళ్ళు అసలు వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ కాగితాలును కంప్యూటర్లు తప్ప అసలు మెషిన్లు ఏం లేనే లేవు. నేను అడిగాను ఇది ఎక్కడ, ఎక్కడ ఒక్క మెషీను లేదు, అన్ని కాగితాలే ఉన్నాయి,
అని అన్నారు అని అడిగాను. అయితే మీకు తెలియదండి, ఇంజనీరింగ్ అంటే మెషీన్లు కావు, ఇంజనీరింగ్ అంటే కాగితాలు, ప్రజ్ఞయే అని చెప్పారు వాళ్ళు. మెషీన్ చేసి ఇంజనీర్ కాబట్టి ఉండాల్సింది పాండిత్యమా ప్రజ్ఞయా? ప్రజ్ఞ. శంకర భాష్యంలో మీకు ప్రజ్ఞ ఉంటుంది, పాండిత్యం అంత గొప్పగా కనపడదు. దానికి భాష్యం అని పేరు. భాష్యము అంటే భాషాయాం భవః, బోలి మనం మాట్లాడుకునేట్లా ఉంటుంది అది భాష్యము. మాటలు ఆయన ఏమంటున్నారో తెలుసిన, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే అందాము స్వస్థ, మీరు స్వస్థులు అవుతారు. జ్వరం ఉన్నవాడికి ట్యాబ్లెట్ వేస్తే తెల్లవారేప్పటికీ వాడు స్వస్థుడైపోతాడు. స్వస్థుడు అంటే తెలుసు కదా, ఆరోగ్యము వాడు చిక్కబడిన వాడు స్వస్థుడు. ఆ రకంగా మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుంటే స్వస్థులైపోతారు. రాడు చూసి పామని భయపడేవాడు అది పాము కాదు రాడు అని తెలుసు. ఇది కట్ అవుతుందా? ఇప్పుడు వచ్చింది, ఫినిష్ అయిపోతుంది. ఓకే, రూపాన్ని తెలుసుకుంటే